చూస్తాం. సో మొత్తానికి ఇది కవిత గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక ఎంపీ గురించి చెప్పడానికి, అంటే ఒక ఎంపీ కంటెస్టెడ్ ఎంపీ గురించి చెప్పడానికి, చేవెళ్ళ పరిధి గురించి, చేవెళ్ళ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సో మీకు తెలుసు, ఓకేటీవీ ఎప్పుడు కూడా ఒక పార్టీకి సొత్తు కాదు, ఒక పార్టీకి తొత్తు కాదు. నేను ఎవరని అడుగుతా, బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్నైనా క్వశ్చన్ చేస్తా తప్పు చేసిన నా దృష్టికి వస్తే, కాంగ్రెస్లో ఉన్న నాయకులైనా క్వశ్చన్ చేస్తా, ఇక బీఆర్ఎస్ గురించి మీకు తెలియ స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఏ ఇష్యూ అయినా సరే నా దృష్టికి వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతుగానే ఉంటాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, పార్టీలకు అతీతంగా మాట్లాడతామని మీ అందరు కూడా తెలుసు, స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. ఒక లెక్చరర్ ఉన్నారు మన ఆఫీస్లో, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి గురించి ఒక ఏమంటారంటే, అసలు ఆయన చేసినటువంటి ఏదైతే స్కామ్ ఉందో దాని గురించి బయటపెట్టడానికి మనతో పాటు ఉన్నారు జలంధర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? రండి సార్. బాగున్నా మేడం. ముందుగా మా ఓకేటీవీ ప్రేక్షకులందరికి కూడా ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్. సో జలంధర్ రెడ్డి ప్రేక్షకులకు మేడం, ఇది ఇప్పుడు మీరు చెప్పబోయేది పెద్ద బ్లాస్ట్ అవుతుంది, ఎందుకంటే మీరు చెప్పబోయేది ఒక బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి ఒక ఎంపీ గురించి, కొండా విశ్వేశ్వర రెడ్డి గురించి. సో కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు నాకు, ఏవి కాలేజ్ సొసైటీ గురించి అండ్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ఏవి కాలేజ్ని అడ్డు పెట్టుకొని, అంటే ఈ ట్రస్ట్ని అడ్డు పెట్టుకొని సంపాదించినటువంటి పైసల గురించి, చేసినటువంటి దందాల గురించి చెప్పడానికి మనతో పాటు జలంధర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి. మేడం, ఏవి కళాశాల మొదటగా 19 చెప్పాలంటే చాలా హిస్టారికల్ విద్యాలయం ఏవి కళాశాల అనేది. 1944 హైదరాబాద్ దక్కన్లో 22 ఏప్రిల్ అది నాడు రిజిస్ట్రేషన్ చేయడమైంది హైదరాబాద్ స్టేట్లో. ఫస్ట్ తెలుగు మీడియం తెలంగాణ స్టేట్లోనే తెలుగు మీడియం పాఠశాలగా వర్ధిల్లిన ఆంధ్ర విద్యాలయ. మరి రాజాబహదూర్ వెంకటరామారెడ్డి, కోత్వాల్ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, మాడపాటి హనుమంతరావు గారు వీళ్ళు ఫౌండర్స్గా, ఫౌండర్ చైర్మన్గా రాజాబహదూర్ వెంకటరామారెడ్డి గారు, ఫౌండర్ సెక్రటరీగా సురవరం ప్రతాపరెడ్డి గారు, ఫౌండర్ ట్రెజరర్గా మాడపాటి హనుమంతరావు గారు. ఆనాడు 1944 రోజున ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆర్డినరీ మెంబర్ ఉన్న కొండా వెంకట రంగారెడ్డి గారి కుటుంబం చేతిలో ఒక బందీగా మారిపోయింది ఆంధ్ర విద్యాలయం. చూడొచ్చు. అయితే ఒక నిమిషం సార్, ఈ డాక్యుమెంట్స్ చూపిస్తున్నాను. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ డాక్యుమెంట్స్, నా చేతిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఇక్కడ ఆర్డినరీ మెంబర్ అని ఉందంటే ఏవి ట్రస్ట్ లో, ఏవి ఎడ్యుకేషన్ సొసైటీ, ఏవి ఎడ్యుకేషన్ సొసైటీలో శ్రీ కొండా వెంకట రంగారెడ్డి అనేది ఒక ఆర్డినరీ మెంబర్. ఎందుకంటే రంగారెడ్డి గారు పేరు మీదనే రంగారెడ్డి జిల్లా అనేది ఉంది, ఆయన చాలా గొప్ప వ్యక్తి, అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, అందుకని చెప్పి ఒక మెంబర్గా, అంటే కేవలం ఆర్డినరీ మెంబర్గా ఉన్నటువంటి రంగారెడ్డి గారి మనవడైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఆ ట్రస్ట్ని ఎట్లా చేతిలోకి తీసుకున్నాడు అనేది ఇప్పుడు ప్రథమ క్వశ్చన్. రంగారెడ్డి గారు ఆర్డినరీ మెంబర్గా ఉన్న పరిస్థితుల్లో ఆనాడు కోత్వాల్ వెంకటరామారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు లేరు, వారు లండన్ లో వివిధ దేశాల్లో సెటిల్ అయిపోయారు. తర్వాత వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గారు ఆనాడు వ్యవస్థాపక కార్యదర్శి, ఆయన కుటుంబ సభ్యులు మనమండ్లు మునిమన్మండ్లు ఉన్నా మంచి ఎడ్యుకేటెడ్స్ కూడా వాళ్ళని ఏమాత్రం సొసైటీ దగ్గరికి దరిదాపులో రాకుండా వీళ్ళు కబ్జా పెట్టారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు జస్టిస్ మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కొండ రామచంద్రారెడ్డి ప్రొఫెసర్ గా రిటైర్డ్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ గా ఉండి, తర్వాత అక్కడి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ఫుల్ కబ్జాలోకి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయి అదొక కుటుంబ ఎస్టేట్ గా మార్చుకొని, తదనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క అక్కగారైన గౌతమి గారు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్ గా ఉండి రిటైర్డ్ అయ్యి ఆమె అనేక దుర్వినియోగాలు చేసింది యూజీసీ ఫండ్స్ దాంట్లో ఉన్నప్పటికీ, నవీన్ గారు, నవీన్ విఠల్ గారు వచ్చేసి ఆమెకు పెన్షన్ కూడా ఆపింది గవర్నమెంట్, అవన్నీ క్లియర్ చేశారు.
2022లో, 2009లో ఆమె పోస్టును కన్వర్షన్ చేయమంటే, 2022లో నవీన్ మిట్టల్ గారు కొన్ని ప్రలోభాలకు లొంగి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఎస్టేట్ గా మార్చిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించాడు నవీన్ మిట్టల్ గారు. ఓకే, అండ్ అట్లనే సార్, ఇప్పుడు ఏదైతే కాలేజ్ అప్పుడు వ్యవస్థాపం అంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రోజున ఆర్డినరీ మెంబర్ గా, కేవలం ఆర్డినరీ మెంబర్ గా రంగారెడ్డి గారిని చేర్చడం జరిగింది. కానీ 124th బర్త్ ఆనివర్సరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అంటే ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఇక్కడ మీకు ప్రూఫ్స్ కనబడతా ఉన్నాయి చూడండి. 124th బర్త్ ఆనివర్సరీ అప్పుడు ఎవరు, కేవీ రంగారెడ్డి లా కాలేజ్ అండ్ ఏవీ కాలేజ్ అండ్ ఏవీ పీజీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి రంగారెడ్డి గారి 124th బర్త్ ఆనివర్సరీ సందర్భంలో ఇక్కడ ఏముందండి, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరి పేరు ఉందండి, కేవీ రంగారెడ్డి అని ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించినాను, అసలు రిజిస్ట్రేషన్ లో అంటే ఏవీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ లో ఏముందండి, ఏవీ ఆంధ్ర విద్యాలయ సొసైటీలో. ఎస్, ఇక్కడ చూడండి, ఇది ఏప్రిల్ 22nd 1944లో ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్లో కేవలం రంగారెడ్డి గారిని ఆర్డినరీ మెంబర్గా చేర్చిండు. సో ఆర్డినరీ మెంబర్గా ఉన్నటువంటి రంగారెడ్డి గారిని ఇక్కడ మళ్ళా 124th బర్త్ ఆనివర్సరీలో ఏమని పెట్టారు, శ్రీ కేవీ రంగారెడ్డి గారు ఏమంటారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏవి ఎడ్యుకేషన్ సొసైటీ, అంటే ఈయన ఫౌండర్ అని పెట్టారు. సడన్ గా ఈయననే కాలేజ్ కనిపెట్టిన అంటే ఫౌండ్ చేసినట్టు, సృష్టించినట్టు ఎట్లా దీని డాక్యుమెంట్స్ అని కూడా మార్చారు మేడం. హిస్టారికల్ ఒక తెలంగాణలోనే ద్రాణమైన అవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమ కోర్చి 1931లో ద్వితీయాంధ్ర మహాసభలో దేవరకొండలో జరిగినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి మనం ఏమైనా సేవ చేయాలి అనే తపనతో ఆనాడు ఆంధ్ర విద్యాలయ కళాశాలని రూపుదాల్చిందంట ముఖ్య పాత్ర భూమిక పోషించిన పరిస్థితులు. ఆనాడు చరిత్రాత్మకమైన ఉద్యమంలో భాగంగా సురవర ప్రతాపరెడ్డి, రాజబహదూర్ వెంకటరాబరెడ్డి, మాడపాటి హనుమంతరావు ఆనాడు రెడ్డి హాస్టల్లో చదువుకున్న రెడ్డిరెడ్డి దామోదర్ రెడ్డి గారు లండన్ లో బారిస్టర్ చదివి రాజబహదూర్ సహకారంతో తర్వాత నిజాం హైకోర్టులో జీపీగా చేరి, మరి మా పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత శ్రమిస్తున్నారు, ఈ ప్రాంతంలో నిద్రాణమైన శక్తిని బయటికి తరడానికి అనే మాతృభూమితో సేవ చేయాలనే తపనతో వారు స్పందించి 6,000 విరాళం ప్రకటించి రెడ్డి రామోదర్ రెడ్డి గారి తర్వాత కళాశాల విద్యాలయం ఏర్పడ్డది, పాఠశాలలు వర్ధిల్లినాయి, కట్టెలబండిలో మరి చిక్కడపల్లిలో కూడా ఉండే ఆ రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలగా రూపొందింది. విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిన పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే వాళ్ళు సురవరం ప్రతాపరెడ్డి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళు ఏమాత్రం మాకు అధికార దాహం లేదు, వాళ్ళు సేవా తత్పరతతో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళని ఈ రామచంద్రారెడ్డి గారి కుట్రలు కుతంత్రాలతో, మాధవరెడ్డి గారి కుట్రలు కుతంత్రాలతో ఈ సంస్థని మా జేబు సంస్థగా మార్చుకోవాలని కబ్జా నిమిత్తం తద్వారా వాళ్ళ సిస్టర్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన కబ్జా పెట్టి అనేకమైన ఒత్తిడిలు తీసుకొచ్చి టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ సంస్థని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారితో సిఫారసు చేయించి నవీన్ మిట్టల్ గారి సారథ్యంలో ఈ కళాశాల బడుగు బలహీన వర్గాల ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు చదువు దూరం ఒక సదుద్దేశం కాకుండా స్వార్థమైన ఆలోచనతోని 7.5 ఎకరాల స్థలము 99 ఇయర్స్ లీజు ఇచ్చిన స్థలాన్ని డాక్యుమెంట్స్ ఎక్కడ బయటికి రాకుండా చేసుకుని వాళ్ళ స్వలాభాల కొరకు ఆనాడు సురవరం ప్రతాపరెడ్డి యొక్క పేరు మీద తెలుగు అధ్యయన భాషా అభివృద్ధి కేంద్రం అని పెడితే ఎంఏ తెలుగు వచ్చినప్పుడు దాన్ని కుట్రలతో తొలగించి మరి ఆ సురవరం ప్రతాపరెడ్డి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు 1950లో వీలునామా రాశాడు. 15 సంస్థలకు విద్యార్థిని విద్యార్థులకు, బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 1951లోనే డాక్యుమెంట్ చేశాడు.
ఆర్బీఐ ట్రస్ట్ అని లెక్కలలో చూపిస్తారు కానీ ఎక్కడ కూడా రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారి పేరు మీద గోల్డ్ మెడల్స్ ఇవ్వకుండా, విద్యార్థుల యొక్క ప్రతిభను వెలుగు చాటకుండా ఆనాడే వాళ్ళు ఒక కుట్రలో భాగంగా కొండా వెంకటరంగారెడ్డి గారి ఫ్యామిలీ ఎస్టేట్ గా ఈ ట్రస్ట్ చూస్తేనండి, అసలు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, రంగారెడ్డి గారి ఫ్యామిలీకి ఈ ట్రస్ట్ కి సంబంధమే లేదు. ఒక ఆర్డినరీ వ్యక్తిగా, ఆర్డినరీ మెంబర్ గా, కేవలం ఆయన అప్పుడు చాలా స్ట్రాంగ్ లీడర్ కాబట్టి ఆయనకు కూడా ఒక ఆర్డినరీ మెంబర్ గా ఇవ్వాలని రిజిస్ట్రేషన్ చేస్తే, తర్వాత ఆ పేరును అడ్డు పెట్టుకొని 124 ఇయర్స్ తర్వాత రంగారెడ్డి గారే దాని ఫౌండర్ అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డాక్యుమెంట్స్ మార్చేసి, ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి ట్రస్ట్ లో ఉన్నటువంటి ఒరిజినల్ మెంబర్స్ అందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి, నేను ఏ ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, చాలా పురాతనమైనటువంటి కాలేజ్ ఎంతో మంది విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఉన్నటువంటి కాలేజ్, దానికి గవర్నమెంట్ కూడా ఫండింగ్ చేస్తుందండి, అంటే కాలేజ్ ఫీజులు కడతారు ప్లస్ ఎస్ యూజీసీ, సో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దానికి ఫండ్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక్కొక్కరిని తప్పించి కె ప్రతాప్ రెడ్డి ఓకే బిఏఎల్ఎల్బి ప్రెసిడెంట్ డెసిగ్నేషన్, రామచందర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్, ప్రకాష్ రెడ్డి సెక్రటరీ, గౌతమి కరస్పాండెంట్, గౌతమి అంటే ఎవరు, వాళ్ళ అమ్మాయి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి అక్క, అక్క మట్టారెడ్డి ట్రెజరర్, రమేష్ రెడ్డి మెంబర్, రఘుపతి రెడ్డి మెంబర్, రామకృష్ణ రెడ్డి మెంబర్, నాగేందర్ రావు మెంబర్, విశ్వేశ్వరరెడ్డి అదే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ సిటడెల్ మెంబర్, వినోద్ రెడ్డి మెంబర్, వెంకట్ రెడ్డి మెంబర్, జనార్దన్ రెడ్డి మెంబర్, గోపాల్ రెడ్డి మెంబర్, వివేకన్ రెడ్డి మెంబర్, మల్లారెడ్డి మెంబర్, శ్రీకాంత్ పల్వాయ్, ఉమామహేశ్వర రెడ్డి, ఇట్లా మొత్తం కూడా ఆయన కుటుంబ సభ్యులే ట్రస్ట్ లో ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా పక్కకి తప్పించి ట్రస్ట్ ని మొత్తం కూడా ఆయన చేజెక్కించుకున్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆర్డినరీ మెంబర్ గా ఉన్నటువంటి రంగారెడ్డి గారిని ఫౌండర్ ప్రెసిడెంట్ చేసి ట్రస్ట్ వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. సరేష్ రావి ఆ తీసుకుంటే తీసుకున్నారు, పదే పదే గదే ఎందుకు చెప్తున్నావు నువ్వు, ఇక్కడ తీసుకుంటే తీసుకున్నారు అయితే ఏంది అని అనుకోవచ్చు మీరు. పాయింట్ నెంబర్ 1 మనం వచ్చినాం కదా. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈయన ఎక్కడ మొయినాబాద్ లో ఉన్నటువంటి పెద్ద మైలారం విలేజ్ అనేది పెద్ద మంగళవారం విలేజ్ అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సొంత ఊరు. ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సొంత ఊరులో 26 ఎకరాల భూమిని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కొన్నాడు. ఏ ఊరికోసారి ఆ కొంటే కొన్నారు, నీకేమొచ్చింది విద్యార్థిని, బీద విద్యార్థిని, విద్యార్థిని ఒక ఫీజుల శ్రమ మూలంగా ల్యాండ్ కొన్నారు. ఎస్ కొంటే కొన్నారంటే సొంత పైసలతో కాదు, ఈయన అక్కడ 26 ఎకరాలు ఆయన సొంత ఊర్లో ఈ పెద్ద మంగళారం అనే విలేజ్ లో మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి ఆ విలేజ్ లో ఎందుకు కొన్నాడు, ఆయన పేరు మీద కొనలేదు, ఈ ఏవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే పేరు మీద 26 ఎకరాలు కొన్నాడు. ఎప్పుడు సార్? 10-15 ఏళ్ల క్రితం. అంతే, దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎస్, దానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు కూడా నేను చెప్తా, ఎందుకు కొన్నాడు, దేనికోసం కొన్నాడు అనేది కూడా మనం మాట్లాడదాం. మొయినాబాద్ పెద్ద మంగళారం విలేజ్ ఇగో సర్వే నెంబర్లు ధరణిలో కూడా. ఇగో ధరణిలో తీస్తే ఏవి ట్రస్ట్ మీద ఉన్నటువంటి ఈ మీకు మొత్తం కూడా ప్రూఫ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ లేకుండా నేను ఏది కూడా మాట్లాడను. సో ఇక్కడ సర్వే నెంబర్ నేను ఒకసారి చెప్తానండి. సో సర్వే నెంబర్ ఇక్కడ చూసినట్టయితే 245/A, ఓకే, ఖాతా నెంబర్ 1806, ఖాతా నెంబర్ 1806, 245/A. అండ్ అలాగే 2.20 గుంటలు, 2.20 గుంటలు ఈ సర్వే నెంబర్ ఉంటారు. అలాగే 235/E, అట్లాగే 4 ఎకరాల 1 గుంట అనేది ఈ సర్వే నెంబర్లో ఉంది. 235/A 4 ఎకరాల 20 గుంటలు ఉంది. అలాగే 247/A 4 ఎకరాల 16 గుంటలు ఉంది. అలాగే 246 సర్వే నెంబర్లో 11 ఎకరాల 11 గుంటలు ఉంది. మొత్తం కూడా 26 ఎకరాల 26 గుంటల ల్యాండ్ ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరు మీద కొండా విశ్వేశ్వరరెడ్డి సొంత ఊరైనటువంటి పెద్ద మంగళారం విలేజ్ లో ఎందుకు కొన్నాడు. అదే డబ్బులు, అది కూడా ట్రస్ట్ డబ్బులు, ట్రస్ట్ డబ్బులతోటి ఆయన సొంత ఊర్లో ఎందుకు కొన్నాడు. పాయింట్ నెంబర్ 2, పేరు ఎందుకు, ఆయన ట్రస్ట్ ఎందుకు చేజిక్కించుకున్నాడు. 1,
అదే ట్రస్ట్ డబ్బులు యూజ్ చేసి ఆ ట్రస్ట్ డబ్బులతోటి ఈయన డెవలప్ చేయాలనుకుంటే పిల్లల కోసం, మహిళల కోసం, స్టూడెంట్స్ కోసం హాస్టల్ పెట్టచ్చు, ఫుడ్ చేయొచ్చు, ఫుడ్ కూడా డొనేట్ చేయొచ్చు. ఆ డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఈయన అక్కడ పొలం ఎందుకు దున్నుకుంటున్నాడు, అయితే మేడం గారు ఎందుకు పండిస్తున్నాడు? మీరు మీరు ఒక మంచి ప్రశ్న వేశారు మేడం గారు. ఈ సందర్భంగా మీరు ఇప్పటిదాకా చెప్పినట్లు కొండా వెంకటరంగారెడ్డి గారు ఆర్డినరీ మెంబర్, ఆయనతో పాటు ఆనాడు ఆర్డినరీ మెంబర్స్ కేకే రావు గారు ఉన్నారు, ఆయన అడ్వకేట్ గారు, కొత్తూరు సీతయ్య గుప్తా గారు ఉన్నారు, శ్రీ జి పెంటయ్య గారు ఉన్నారు, శ్రీ ఆర్ దామోదర్ రెడ్డి అంటే ఈయన 6,000 విరాళం ఇచ్చారు, రెడ్డి దామోదర్ రెడ్డి గారు, శ్రీ ఎల్ మరి శంకర్ నారాయణ రావు గారు ఉన్నారు, మరి శ్రీ అక్కినేపల్లి జానకి రామారావు గారు ఉన్నారు. వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. ఆనాడు ఒక మహా ఉద్దేశంతో పెడితే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కలిసి ట్రస్ట్ పెట్టారు చదువుకోవాలి పిల్లలందరూ. ఒక మంచి మహోద్దేశంతో రాజాబాదూర్ వెంకటరామారెడ్డి గారు నిజాం నవాబు 1917 స్థాపిస్తే రెడ్డి హాస్టల్ 1918 స్థాపిస్తాడు. ఆ నిజాం ఇన్ఫ్లుయెన్స్ నేనెందుకు సేవ చేయొద్దు అని జోల పెట్టాడు కూర్చున్న పైసలతో. మరి ఈ సమాజానికి నా వంతు కర్తవ్యంగా నేనేం చేయాలనే ఒక మహా ఉన్నతమైన ఆలోచనతో వాళ్ళు ఒక పెద్ద బ్రహ్మాండమైన మహనీయుల గొప్పతనంతో ఆ విద్యా సంస్థ ఏర్పడితే పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు ఏమాత్రం స్థానం లేకుండా అక్కడ చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించకుండా ఈనాడు పాస్ పర్సెంటేజ్ కూడా సిఏజీ వాళ్ళు నివేదికలో కూడా పాస్ పర్సెంటేజ్ తగ్గింది, ఈ విద్యాలయ సొసైటీ వాళ్లకు ఏమాత్రం సోయి లేదనే విషయాన్ని కూడా వాళ్ళు సిఏజీ నివేదికలో తెలిపారు మేడం. అంతేకాకుండా ఇప్పటిదాకా మీరు అన్నట్లు ఈ మహనీయుల కుటుంబాల్లో ఎవరు బతికిలేరా, మరి వాళ్లకు స్థానం కల్పించవచ్చు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు లేరు? కొత్తూరు సీతయ్య గుప్తా, మరి అక్కినేపల్లి జానకి రామారావు, ఎల్ శంకర నారాయణ గారు, దామోదర్ రెడ్డి గారు, మహానుభావుడు పెంటయ్య గారు, జి పెంటయ్య గారు కుటుంబ సభ్యులు ఎవరు లేరా? అర్హత ఉన్న వాళ్ళే లేరా? ఓన్లీ వీళ్ళే ఊడిపడ్డారా? కొండా వెంకటరంగారెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ మనమండ్లు, మనమరాళ్లే వాళ్ళే చదువుకున్నారా? తెలంగాణలో సేవ చేయనీకి ఎవరు లేరా? స్వర్గీయ సురవరం ప్రతాప రెడ్డి గారి మనవడు జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు విత్తన అభివృద్ధి సెంటర్ కు ఎన్జి రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిటైర్డ్ అయ్యాడు మహానుభావుడు, 50 కంట్రీస్ కు అడ్వైజర్. అలాంటి మహానుభావుని వైస్ ఛాన్సలర్ గా లేడు, ఇక్కడ మెంబర్ గా లేడు, కనీసం అడ్వైజర్ కాదు మెంబర్ గా లేడు. నోచుకోలేదు పరిస్థితి, కుటుంబ సభ్యులు ఎవరు లేరు. ఈనాడు మనమడు ఒక డాక్టర్ ఉన్నాడు, పిల్లల డాక్టర్, లాలపేటలో బీద వాళ్ళకు సేవ చేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తున్నాడు. ఆ డాక్టర్ యొక్క అమ్మ జ్యోతివర్ధన్ గారు 55 సంవత్సరాలు మరి ఆమె గైనకాలజిస్ట్ గా ఫేమస్ డాక్టర్, కృష్ణవర్ధన్ రెడ్డి గారు ఫేమస్ డాక్టర్. వాళ్ళందరూ ఎందుకు లేరు? ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ సమాజ ఒకటే సామాజిక వర్గానికి. ఆనాడు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వాళ్లకు స్థానం కల్పించారు మహనీయులు ఉన్నతమైన ఆశయంతో. ఈనాడు ఒకటే సామాజిక వర్గం, ఒకటే బంధువర్గం తన స్నేహితులను తీసుకొచ్చుకొని ట్రస్ట్ లో పెట్టుకున్నారు. ఎందుకని నేను అడుగుతున్నా? ఎస్, ఎందుకని మీరు అడుగుతున్నారు? పాయింట్ నెంబర్ 1 అది క్లియర్ గా అర్థమైంది. పాయింట్ నెంబర్ 2, ఈయన ట్రస్ట్ పేరు మీద సొంత ఊరు అయినటువంటి మొయినాబాద్ లో పెద్దమంగళారం అనే విలేజ్ లో 26.26 ఎకరాల 26 గుంటల ల్యాండ్ ఏవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మీద ఎందుకు కొన్నాడు, అక్కడ కల్టివేషన్ ఎందుకు చేస్తున్నాడు, ట్రస్ట్ డబ్బులతోటి, సొంత డబ్బులతో కాదు నేను చెప్పేది, ట్రస్ట్ డబ్బులతోటి ట్రస్ట్ పేరు మీద అక్కడ కొని అది కాలేజ్ కి సంబంధించిన భూమిలో ఈయన ఎందుకు కల్టివేషన్ చేస్తున్నాడు? మేడం గారు మీరు అడిగిన ప్రశ్న, ఈ కాలేజ్ స్వార్థం చాలా దృక్పథం లేదు. ఈయన వీళ్ళు 26 ఎకరాల భూమి మీరు ఇంత స్పష్టంగా పత్రికా మీడియా ద్వారా చెప్తున్నారే, ఈ వివరాలు కళాశాలలో ప్రిన్సిపల్ చెంబర్ లో ఈ వివరాలు రాసి పెట్టాలి, పబ్లిక్ గా అందరికి తెలవాలి. అవి తెలపలేదు, దీంట్లో వాళ్ళ యొక్క సదుద్దేశం లేదు. వాళ్ళకు ఉండాలనేది ఇక్కడ కోరిక. ఎస్, ఇది ఒక క్వశ్చన్. అండ్ మూడో క్వశ్చన్ ఏంటంటే, అసలు విషయానికి వద్దాం ఇప్పుడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరు మీద, ఏవి ఎడ్యుకేషనల్ కాలేజ్ ఎక్కడైతే ఉందో, ఏవి కాలేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ
ఫార్మసీ కాలేజ్ కట్టాను అని చెప్పి గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకున్నాడా లేదా? పోనీ అక్కడ పోయి అక్కడ ఫార్మసీ కాలేజ్ ఉందా అని మనం ఎక్కడ వెతికినా అక్కడ ఫార్మసీ కాలేజ్ బిల్డింగ్ ఏ కనబడదు. కట్టకుండానే కట్టినమని చెప్పి ఆ డబ్బులు మొత్తం కూడా జేబులు వేసుకున్నాడు. మేడం గారు మీరు ఒక మంచి ప్రశ్న వేశారు. ఇది ఒక సినిమాలో సినిమాలో చూపిస్తారు, కట్టకున్నా కట్టినట్టు కట్టినా కట్టకున్నా ఇవన్నీ కూడా ఊహా చిత్రాలు చూపించి మనని ప్రేక్షకుల్ని ఏదో రంజింపజేస్తారు. కానీ నిజ జీవితంలో ఈ మహానుభావులు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితం పిల్లలు ఫీజు పే చేస్తే ప్రమాణాలు కలిగిన విద్యను అందించకుండా కేవలం 20,000 రూపాయలు తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టి గవర్నమెంట్ 7-7 కోర్సులను రద్దు చేపించి బలవంతంగా సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ముక్కుపిండి వసూలు చేసి సరైన విద్యా విధానం అందిస్తున్నారా? ప్రమాణాలు కలిగిన విద్యను అంటే బీద బడుగులు బలహీన వర్గాలకు అది కూడా అందిస్తలేరు. అసలు ఇది ట్రస్ట్ అన్న విషయం, ఏవి కాలేజ్ ట్రస్ట్ అన్న విషయము, ఇదంతా జరిగిందన్న విషయము అక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కి కానీ ఎవరికి కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ నేను స్పెసిఫిక్ గా ఒక అప్లికేషన్ బయట పెట్టబోతున్నా. ఈ ఫోటోలో ఒకసారి జూమ్ పెట్టండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? మీరు ఐడెంటిఫై చేస్తారా? మేము చేస్తాం మేడం. చెప్పండి ఎవరైనా. ఎందుకంటే మా కళాశాల ఆంధ్ర విద్యా కళాశాలలో విద్యార్థిగా 2/7/1992 టీసీ తీసుకొని ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యను అభ్యసించారు బిఏ కోర్సులో. ఆనాడు ఆయన ఆ కళాశాలలో చదువుతున్నప్పుడు ఆయనకు ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఆనాడు కళాశాల ఉన్న పరిస్థితి, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుతున్న కళాశాల ఒక కుటుంబం చేతిలో కబ్జాదారుని చేతిలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ప్రజాప్రతినిధిగా వరదిల్లి 2014-18 వరకు కేవలం పార్లమెంటు సభ్యులుగా వాళ్ళ కుటుంబ సంక్షేమం కొరకే ఆలోచించాడు, ప్రజల గురించి ఆలోచించలేదు. చేవెళ్ళ ఏరియాలో శంకర్పల్లి ఏరియాలో మరి వికారాబాద్ తాండూరు ఎంతో మంది బీద విద్యార్థులు ఈ కళాశాలలో చదివి వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారితో చదివి ఎగ్జాక్ట్ గా ఇదే కాలేజ్ లో 1992 రేవంత్ రెడ్డి గారు ఈ కాలేజ్ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏవి కాలేజ్ లో చాలా అద్భుతంగా చదువుకున్నటువంటి వ్యక్తి. సో నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు చదువుకుంటున్నటువంటి కాలేజీని కానీ ట్రస్ట్ని కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఈ విషయాన్ని మీ దృష్టికి ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తుంది. మీ కాలేజీని ఆ ట్రస్ట్ మెంబర్ల నుండి కాపాడండి. ఇది ఒక ఎయిడెడ్ కాలేజ్ అంతే కదండి. ఎయిడెడ్ కాలేజ్ ఎస్ ఎయిడెడ్ అంటే ఏంది? గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ ఎస్ యూజీసీ నిధులు, యూజీసీ నిధుల వల్లనే ఒక 10-12 PG కోర్సులు ఒక లా కాలేజ్ అసలు పెట్టొద్దు ఆ క్యాంపస్ లో. వాళ్ళ సులభాలం కేవీ రంగారెడ్డి పేరు మీద లా కాలేజ్ పెట్టి ఆ క్యాంపస్ ని విద్యార్థిని విద్యార్థులకు చదువుకోకుండా చాలా ఒత్తిడిలకు గురి చేస్తున్న పరిస్థితి వాళ్ళ స్వార్థానికి. అయితే కేవీ రంగారెడ్డి లా కాలేజ్ బదులు సురవరం ప్రతాప రెడ్డి గారు కూడా అడ్వకేటే ఆ రోజుల్లో. రాజబహదూర్ వెంకటామరెడ్డి గారు అడ్వకేట్ గా కాదు, మీరు సామాజిక సేవ చేయాలని ఇటువైపు తీసుకొచ్చారు. మరి అంతకన్నా ముందు ఆయన పేరు మీద పెట్టొచ్చు కదా లా కాలేజ్. ఆయన మద్రాసులో చదువుకుని వచ్చారు లా కాలేజ్ లో. మరి ఆయన పేరు మీద మరి లా కాలేజ్ లేదు, ఏ కాలేజ్ లేదు, కేవలం వీళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి స్వార్థంతో కేవీ రంగారెడ్డి కాలేజ్ ఆ క్యాంపస్ లో పెట్టొద్దు. రేవంత్ రెడ్డి గారు చదువుకుంటున్నటువంటి కాలేజ్, ముఖ్యమంత్రి గారు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, మీ కాలేజ్ లని దయచేసి కాపాడండి. ఎయిడెడ్ ఫండ్స్ మొత్తం కూడా అంటే గవర్నమెంట్ నుండి వచ్చే నిధులు కావచ్చు, యూజీసీ నుంచి వచ్చే నిధులు కావచ్చు, అలాగే ఆ నిధులన్నీ కూడా నొక్కేస్తున్నారు, నిధులన్నీ కూడా మరలిస్తున్నారు. కేవలం అది మాత్రమే కాలేజ్ ఫీజులు కూడా ప్రైవేట్ కోర్సెస్ పెట్టి ఆ ఫీజులు కూడా నొక్కేస్తా ఉన్నారు. ఈ డబ్బులన్నీ కూడా ఎవడి ముక్కుల పోతున్నాయి? మీరు చదువుకుంటున్నటువంటి కాలేజ్ ని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది బలహీన వర్గాలు అంటే ఎవరెవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులు ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ ఫీజు ఒక కొంచెం కొంతమేరకు ఫీజు పెట్టి
మేడం గారు, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నవీన్ మిట్టల్ గారు మరి 8/3/2018 నాడు కమిషనర్ రాకముందుకు అంతవరకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు లేకుండా గ్రాంటినేడ్ కోర్సులతో కళాశాల బ్రహ్మాండంగా ఒక సీనియర్ అధ్యాపకుల సారథ్యంలో బ్రహ్మాండమైన ఫలితాలు సాధించాయి. వాళ్ళ యొక్క స్వలాభాలకు దాన్ని ఒత్తిడి తీసుకొచ్చి నవీన్ మిట్టల్ గారు స్వార్థంతో ఈనాడు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు అంతకుముందు ఉన్న బిఏ కోర్సు కు గ్రాంటినేడ్స్ కోర్సు 1500, బీకామ్ కు 2700, బిఎస్సికి 3000 ఉన్నది. ఇవాళ ఒక్కొక్క పిల్లవాన్ దగ్గర పేద వర్గాల ముక్కుబండి పిల్లల దగ్గర 40,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే అంత నవీన్ మిట్టల్ గారు రాకముందుకే 4 సార్లు సిసిఐ వారి ఆడిట్ రిపోర్ట్స్ వచ్చాయి, చర్యలు చేపడతామన్నారు. మేనేజ్మెంట్ దురినియోగం అక్రమాలు జరిగినాయి. ఒక దాత మహాదాత ఎన్జి రంగా యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ గా రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు అగ్రికల్చర్ అంటే వల్లమాలైన ప్రేమ, రఘుత్తమ్ రెడ్డి గారు. ఆయన భార్య పేరు మీద జన్నారెడ్డి సరోజినీ దేవి ఆడిటోరియం అని 1979 దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏవి కళాశాల విద్యార్థులు ఉపయోగించాలి, అగ్రికల్చర్ వ్యవసాయం చేసే శిక్షణ శిబిరానికి ఉపయోగపరుస్తాయి ఒక మహా ఉన్నతమైన ఆలోచనతో అక్కడ ఆడిటోరియం స్థాపిస్తే ఆయన ఏదైతే ఆడిటోరియం ఉందో దాని ఈనాటి వరకు ఎలాంటి రెనోవేషన్ లేకుండా వాళ్ళు ఆ ఆడిటోరియాన్ని ప్రభుత్వ నియమ నిబంధనలకు తుంగలో దొక్కి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆర్సీ రెడ్డి కోచింగ్ కు గత 12 సంవత్సరాలుగా వాళ్ళు 0 వ్యాపారం చేస్తున్నారు. విద్యార్థిని విద్యార్థులకు ఆ నిధులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు కళాశాల జాగని రెంట్ తీయొద్దు, దానికి విరుద్ధంగా ఆడిట్ రిపోర్ట్స్ కూడా చెప్పినాయి. సిఏజీ ఆడిట్ రిపోర్ట్ కూడా తప్పు పట్టింది. అయినా వాళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మీరు చూడొచ్చు మేడం. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా, మా ప్రేక్షకులు అడుగుతారు, మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయినరు మీరు, జలంధర్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే మేడం, మీ మీద కేసు ఎందుకు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారు, మీరు దీనికోసం ఎన్ని రోజుల నుంచి ఎన్నేళ్ల నుంచి కొట్లాడుతున్నారు ఒకసారి ఇవన్నీ కూడా వివరాలు. ఎందుకంటే నేను 2013 విద్యార్థిని విద్యార్థులు, ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులు చదువు కొరకు మానేయులు రాజబహదూర్ వెంకటరామారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపడ హనుమంతరావు ఈ కళాశాలను స్థాపించారు బాబు అని వాళ్ళందరికీ నేను ఎడ్యుకేట్ చేశా. అంతకుముందు అందరికి ఎవరికి తెలియదు, ఈ తెలంగాణలో చాలా మందికి ఈ కళాశాలని కేవీ రంగారెడ్డి కుటుంబమే దీన్ని అభివృద్ధి చేసింది అనే విషయాన్ని నేను ఆ మహానుభావుల సేవా దృక్పథంతో చేస్తే వీళ్ళ కుటుంబ కబ్జాలోకి వెళ్ళిపోయిందని విద్యార్థిని విద్యార్థులకు ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ నా వంతు కర్తవ్యంగా ఈ తెలంగాణ గడ్డకు సేవ చేసిన మహనీయుల యొక్క అనేకమైన మహనీయులు చేసిన సేవల భాగంగా నేను సెమినార్ నిర్వహించాను. నా తెలంగాణ భాషా సంస్కృతి మండలి 2000 సంవత్సరంలో స్థాపించాను. నా వంతు కర్తవ్యంగా నేను 2009 ఆనాటి వ్యవస్థాపక కార్యదర్శి సురవరం ప్రతాప్ రెడ్డి మీద మార్చి 2009 మార్చి 6/7 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించిన, ఘనంగా నిర్వహించిన. ఆనాటి స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి గారు వచ్చి ముఖ్య అతిథిగా సభ ప్రారంభించారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఫౌండర్ సెక్రటరీ అని. అది దాని వల్ల వాళ్ళకు ఒక నా మీద ద్వేషభావం ఏర్పడింది కొండా ఫ్యామిలీకి. ఆ సందర్భంలో ఆ పుస్తకం తెస్తున్నప్పుడు 2011 కె శ్రీనివాస్ గారు, ఇప్పటికి కూడా మీకు ఆ పుస్తకం అందజేస్తా, మీరు అది ఆనవాలుగా ఉంది, కె శ్రీనివాస్ గారు ముందు మాట రాశారు, సీనియర్ జర్నలిస్టు. ఆయన ఏమభిప్రాయం వెలుపుతారంటే కేవీ రంగారెడ్డి గారు ఆనాడే సురవరం ప్రతాప్ రెడ్డిని 1952 వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచాడు, హైదరాబాద్ స్టేట్ లో విద్యామంత్రి కావలసిన వాడు. కేవీ రంగారెడ్డి గారు అధిష్టానం ఢిల్లీని ఆమోదం చేసుకుని స్వర్గీయ బురువుల రామకృష్ణారావు గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగగానే తన అల్లుని మేనల్లుని అక్క కొడుకుని మరిచెన్నారెడ్డిని 26 సంవత్సరాల వ్యక్తిని విద్యావాది పబ్లిక్ వర్క్స్ మంత్రిగా చేయాలని పుట్టతో ఆ లిస్టులో ఉన్న మంత్రివర్గ కూర్పులో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి విద్యామంత్రి కావలసిన వాడిని కుట్రలో భాగంగా తొలగించిరు అనేది ఆ విషయం
నొక్కి చెప్తున్నప్పుడు ఆయన ఆయన కొడుకు కెవి రంగారెడ్డి గారి కొడుకు సైకాలజీ ప్రొఫెసర్ తెలిసి రామచంద్రారెడ్డి గారికి నన్ను పిలిపించి బతిలాడుకున్నాడు. ఆ ముందు మాటలో మా నాన్నగారి కుట్రను తొలగించమని, నేను పోనీలే ఇది మరి పెద్ద మనిషి అడుగుతున్నాడని, మరి ఇంత ఇప్పటి నుంచి మారుతాడేమో, ఇది పబ్లిక్ లో ఈ వీళ్ళందరి బోర్డు పెట్టి ఎంత తెలియజేస్తుండమో అని నేను నమ్మాను మేడం. తర్వాత ఆయన కుట్రలో భాగంగా 2013లో పిల్లలకు తెలిసిపోయింది. ఇప్పటికీ చూడండి మేడం, మీరు దయచేసి ఏవి కళాశాలను సందర్శించండి. ఈ ఈ న్యూస్ లో మీరు పబ్లిక్ తెలుపుతున్నారు కాబట్టి, ఒక మహాకార్యం కాబట్టి మీరు అక్కడ 5 చోట్ల లైబ్రరీలో ప్రిన్సిపల్ రూమ్ లో అప్పటిదాకా వీలే ఫౌండర్ చైర్మన్ ఫౌండర్ సెక్రటరీ అని రాసుకుని సురవరం ప్రతాపరెడ్డి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి, మాడపడి మంత్రం, ఈ సైజ్ లో పెద్ద బోర్డులు చేయించి నేను నా సొంత మనీతో 50,000 ఖర్చు పెట్టి అక్కడ అందరికి చాటు చెప్పేదాన్ని. సురవరం ప్రతాపరెడ్డి గారి చిన్న కొడుకుని తీసుకొచ్చి ఆయన మెమోరియల్ స్మారక ఉపన్యాస సందర్భంగా అవన్నీ ఆవిష్కరింపజేసిన ఆనాటి కార్యక్రమంలో నందిని సిద్ధారెడ్డి గారు, అమ్మాయి వేణుగోపాల్ గారు, శివారెడ్డి గారు, ఎల్లూరు శివారెడ్డి గారు, శివారెడ్డి గారు ఎవరంటే 1972లోనే ఆయన జీవితం సాధించారు. నాకు అర్థమైంది, ఇన్నేళ్ల బాధ, ఇన్నేళ్ల ఫ్రస్ట్రేషన్ ఒక్కసారిగా మా మార్నింగ్ న్యూస్ లో మీరు కక్కుతున్నారు. అయితే మేడం గారు ఇంకొక విషయం ఏంటంటే, 2017 మార్చి 31 రోజు నా మీద కుట్ర కేసు పెట్టారు. ఓకే, ఏమని? మా దగ్గర ఒక లైబ్రేరియన్ ఇలాంటి అక్రమాలన్నీ బయటికి తీసుకొచ్చారు, ఈయన వల్లనే ఈ విద్యార్థులు మహోద్యమం చేస్తున్నారు, ఈయన ప్రమేయం లేకుండా కుట్ర చేసి నన్ను అక్రమ కేసులు పెట్టి ఒక లేడీతో నన్ను నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు, నేను అరెస్ట్ కాబడ్డా. మీరు ఇంత ఇంత అద్భుతంగా మాట్లాడుతున్న మీ మీద లేడీ కేసు, లేడీ కేసు పెట్టారు అంటే సతాయిస్తున్నాడా? ఆ అమ్మాయిని నేను చెడు ఏదో అజ్జేసిండని వాళ్ళ స్వలాభాలకు ఎంతటి వరకైనా దిగదారే కుటుంబం కొండ విశ్వేశ్వరరెడ్డి కుటుంబం. ఎదుటి వ్యక్తిని వారి మానసికంగా వేధించి ఈ ఏవి కళాశాలని మా సొంత ఆస్తిగా చేసుకోవడానికి చరిత్రలో మేడం తరం మారుతుంటే ఇలాంటి చరిత్ర కనుమరుగు చేద్దామని వాళ్ళు కుట్రలో భాగంగా నేను చరిత్రలో మహనీయులు ఒక సురవరం ప్రతాపరెడ్డి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి, వట్టికోట ఆళ్వార స్వామి, దాశరథి, అనేకమైన తెలంగాణ సమాజానికి అసూలు పాసిన మహనీయుల మీద దాదాపుగా ఇప్పటికి 30 పుస్తకాలు తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం వీళ్ళ మెమోరియల్ లెక్చర్ కండక్ట్ చేస్తున్నా. రాజబహదూర్ది, సురవరం ప్రతాపరెడ్డిది, మాడాడిపాటి హనుమంతరావుది, కుమరం భీమ్ది, దొడ్డి కుమరయ్య గారిది, చాకలైలమ్మది, మహోన్నతమైన వ్యక్తులు, వాళ్ళ మీద మా తెలంగాణ భాష సంస్కృతి మండలి. అందుకనే మేము ఇవన్నీ బయటికి తీసుకొచ్చిరు అని మేడం గారు 2017 నుంచి నాది నెలకు 10,000 రూపాయల ఇంక్రిమెంట్ కూడా నేను నష్టపోయినా. ఈనాటి వరకు అనేకమైన తీవ్ర ఒత్తిడిలు చేసి నన్ను మానసికంగా వేధించి మరి నన్ను రీడిప్లాయ్గా ఈ మాకు ఈ సర్వీస్ మాట్లాడకుండా ఉండడానికి మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి జైలు పాలు కూడా చేశారు. జైలు పాలు చేశారు, అరెస్ట్ చేశారు, 3 ఏళ్లు దంపెళ్లి క్రిమినల్ కోర్టుకు పోయినా క్రిమినల్ కోర్టు సూట్ తిరిగి ఆమె ప్రతిభ అని లైబ్రరీ పనిచేసేవాను. ఆమె వచ్చి అయ్యో సార్ ఉన్నతుడు మా కొరకే చేసిండు కదా, అందరి కొరకు తపన చెందుతుందని ఆమెకు జ్ఞానోదయం అయింది. ఆమె వన్స్ మారి కోర్టుకొచ్చి జలంధర్ రెడ్డి గారు ఉన్నతుడు మేడం, ఆ మేడం గారు ఏమన్నారంటే కేసు విడ్రా చేసుకుంటాం మేడం అని జడ్జి మేడం గారికి గౌరవ జడ్జి గారికి దగ్గరకు వచ్చి కోరినప్పుడు ఓకే అమ్మా నీకు అంగీకరిస్తాం మాకేముంటుందని అక్కడ కేసు విడ్రా అయింది. 3 సంవత్సరాలు క్రిమినల్ కోర్టు చుట్టూ తిరిగినండి నాంపల్లి క్రిమినల్ చుట్టూ. సేమ్ ఈ ఏవి ట్రస్ట్ ని ఏ రకంగా అయితే చేజిక్కించుకున్నారో అదే రకంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇంకొకటి మేడం గారు ఇక్కడ ఒక స్వార్థపూరితమైన ఆలోచన మీరు ఇప్పటిదాకా అన్నారే ఇది కల్టివేషన్ ల్యాండ్ ఎందుకు, విద్యార్థిని విద్యార్థులకు ఎంత మందికి తెలుసు, హాస్టల్ కట్టచ్చు సెంట్రల్ సిటీలో, అబ్బాయిలకు అబ్బాయిలకు యూజీసీ కూడా చెప్పేసింది మీరు హాస్టల్ బిల్డింగ్లు కట్టండి, ఏ గ్రేడ్ నాగ్రేడ్ నాకు మాకు ఏ గ్రేడ్ కావాలని పిలిచారు. వాళ్ళు ఇవన్నీ చూసి ఆ కళాశాలకు ఏ గ్రేడ్ ఇవ్వకుండా పోయారు. అంత వాళ్ళు కాయిదాల మీద ఇప్పుడు ఇప్పుడు మనం కాలేజ్ కి వెళ్తే ఆయన ఫార్మసీ కాలేజ్ కట్టినట్టుగా డబ్బులు తీసుకున్నట్టుగా మేడం గారు పిల్లల పైసలు 12-13లో వాళ్ళు డబ్బులు పిల్లల పైసలే, శ్రమజీవుల కుటుంబాల పైసలు,
అవన్నీ అకమ్యులేట్ అయినాయి, పొదుపు చేయబడ్డ పైసలు అవి ప్లస్ గవర్నమెంట్ ఫండింగ్ అవన్నీ చేసి వాళ్ళు బిల్డింగ్ అన్నారు. ఫార్మసీ కాలేజ్ లేదు, బిల్డింగ్ లేదు, అక్కడ ఏం లేదు మేడం. మీరు ఒకవేళ నేను అన్నాను కదా మేడం, మీరు గ్రౌండ్ పోయి చూడండి, నాకు కావాలి బిల్డింగ్ కావాలి, ఫార్మసీ బిల్డింగ్ కావాలి. అయితే ఆర్టీఐ చేశారు కొంతమంది సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అడిగితే జిహెచ్ఎంసి వాళ్ళు మేము ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ ఇయ్యలేదని వచ్చారు. బిల్డింగ్ వాళ్ళు గాలిలో కట్టారు, ఊహించుకురు. అసలు ఈయన పెద్ద మహానుభావుడు, పారిశ్రామికవేత్త అంటాడు కదా, ఈ ప్రపంచమే ఈయన అడ్వైజ్ తీసుకోవాలి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. ఎందుకంటే పేద ప్రజల యొక్క కష్టార్జితమైన డబ్బులు తీసుకోబోతాడు, అగ్రికల్చర్ ల్యాండ్ కొంటాడు. మరి మొయినాబాద్ దగ్గర రోడ్డు మీద తీసుకోవచ్చు కదా, మరి రోడ్డు మీద కాకుండా లోపలికి అక్కడ ఏమైనా కాలేజ్ కట్టడానికి తీసుకున్నా, అక్కడ కాలేజ్ ఉండాలి కదా, అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు తీసుకున్నాడు? అగ్రికల్చర్ ల్యాండ్ ఉందని బోర్డు పెట్టాలిగా ఏవి కాలేజీలో తెలిసేటట్టు అందరికి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఏవి ట్రస్ట్ అండ్ ఏవి కళాశాల అధ్వర్యంలో ఈ ల్యాండ్ కొన్నాము అని పారదర్శకంగా ఉండాలి. ఆయన పారదర్శకంగా రాజకీయాలు చేస్తున్నాయని మాట్లాడుతున్నాడు. ఆయనంత కబ్జాదారుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడని నేను ఆ కుటుంబం గురించి నేను అనుభవంగా చెప్తున్నా మేడం. దయచేసి నన్ను అవమానాలకు, పిల్లలు కూడా మేడం, పేద నిరుపేద పిల్లలు, పాప ఎంతో మంది అమ్మాయిలు అయ్యా మాకు హాస్టల్ కట్టియండి అని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఆయన అలాంటి పట్టించుకోడు. అలా చిన్నాను మేడం గారు, ఇప్పుడు హాఫ్ ఎకర్ పోయినా 7 ఎకరాల భూమి ఉంది, 19 ఇయర్స్ లీజ్. అది సేవ చేయడానికి కదా మేడం, ఆనాడు ఉన్నతమైన ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఇచ్చింది కదా. అలాంటి గ్రౌండ్ లో హాస్టల్స్ ఉండాలి, ఆట స్థలాలు ఉండాలి, అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, ల్యాబులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్లోకి, వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయిన ట్రస్ట్ ఎట్లనైతే చేతుల్లోకి తీసుకున్నారో, ఎట్లనైతే ఆయన ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నాడో, ఇదే రకంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సిబిఐటి కాలేజ్ అనేది మన దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, చాలా ఫేమస్ కాలేజ్ అని అందరికి తెలుసు. కానీ ఆ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా ట్రస్టే, అది కూడా ట్రస్టే, చైతన్య భారతి ఎడ్యుకేషన్ సొసైటీ, అది కూడా ఒక సొసైటీ అనే విషయం ఎవరికి తెలియదు. అయితే గండిపేటలో సుమారు ఈ కాలేజ్ కి 100 ఎకరాలు, 120 ఎకరాల భూమి, 120 ఎకరాల భూమి ఉన్నది. సో ఈయన కళ్ళు దాని మీద కూడా పడ్డాయి. అయితే ఈయన ఇక్కడ నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇతను టిఆర్ఎస్ నుంచి బయటికి ఎందుకు వచ్చిండు కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే, ఈ ట్రస్ట్ మెంబర్గా నన్ను సిబిఐటి ట్రస్ట్ మెంబర్గా పెట్టండి అని చెప్పి సిబిఐటి మేనేజ్మెంట్కి ఒక నాన్నగారు ఎప్పుడో ఉండే మేడం, కొండా మాధవరెడ్డి గారు ఎప్పుడో ఉండే. లెట్ మీ ఫినిష్ మేడం. సో సిబిఐటికి బాగా ప్రెషర్ పెట్టి, మేనేజ్మెంట్కి ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి, మీరు నన్ను కనుక మెంబర్గా చేసుకోకపోతే నేను మొత్తం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీకు రావాల్సిన ఏవి కూడా రానియను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే, ఇది కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకపోయాడు ఆయన, హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళందరి దృష్టికి తీసుకపోతే వాళ్ళందరూ సిబిఐటిలో ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పిండి. సో ఎంక్వైరీ చేస్తే అంతా బాగానే ఉంది, ఏం మిస్యూజ్ కాలేదు, నిధులు ఏం మిస్యూజ్ కాలేదు, ఏం కాలేదు, చాలా అద్భుతంగా సిబిఐటి అనేది ముందరికి మేడం, యూజీసీ నిధులు అందరికి, అందరికి కూడా ఫ్యాకల్టీ హాస్టల్స్ అద్భుతంగా ఉందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారట. అయితే కొండా విశ్వశెట్టి గారు ఏమన్నారు, లేదు లేదు మీరు చేయడానికి వీల్లేదు, మీరు ఆ కాలేజ్ బ్లాక్ చేయండి, ఫండ్స్ బ్లాక్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారికి ప్రెషర్ పెడితే అట్లెట్లే చేస్తామండి, మొత్తం ప్లెయిన్ ఉంది, అద్భుతంగా నడుస్తుంది కదా అని చెప్పి ఆయన ససేమిరా నో అన్నాడట. సో ఆ కోపంతోనే ఈయన టీఆర్ఎస్ పార్టీని వదిలేసి బయటికి వచ్చిండు. అక్కడ చాలా పెద్ద యుద్ధమే జరిగిందంట లోపల కేసీఆర్కి అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి. సో వీళ్ళందరికీ కూడా సిబిఐటి కాలేజ్ని మీరు ఖచ్చితంగా బ్లాక్ చేయాల్సిందే, ఖచ్చితంగా దాన్ని అటాక్ చేయాల్సిందే అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి బాగా ప్రెషర్ పెట్టడంతో, లేదు లేదు నేను చేయాలని కేసీఆర్ గారు చెప్పడం వల్లనే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీఆర్ఎస్ను వదిలేసి టీఆర్ఎస్ను వదిలేసి అప్పట్లో బయటకు వచ్చేసిండు, ఇదే ప్రధాన రీజన్ అని చెప్పి చెప్పిండ్రు. దీని గురించి వార్తలు కూడా వచ్చినటువంటి ఇంకో పేపర్ క్లిప్పింగ్స్. సిబిఐటి స్వాధీనం, కాలేజీ లోపల లోపాలపై సర్కారు దృష్టి అని ఎందుకు వచ్చింది, ఇగో చూడండి. ఇవన్నీ కూడా పేపర్ జిరాక్స్ నేను తీసుకున్నావు ఇవి. ఎస్, సొసైటీల చట్టం మేరకు చర్యలు, ఇదంతా కూడా మీరు చదివినట్టయితే సిబిఐటి స్వాధీనం, కోట్ల రూపాయల నిధులు మరణిస్తున్నటువంటి దుష్ప్రచారం,
సో ఇక్కడ చూడండి, సిఫార్సులు కాదన్నందుకే దుష్ప్రచారం, మాపై ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. సీట్లు, ఉద్యోగాలకు టీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు, వాటిని మేము తిరస్కరించాం, అందుకే బురద జల్లుతున్నారు. సభ్యత్వానికి విశ్వేశ్వర్ అనర్హుడు. సిబిఐటి చైర్మన్ మాలకొండారెడ్డి, మాలకొండారెడ్డిని పోయి అడిగితే కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంత ఆయన సభ్యత్వం వద్దన్నాడని చెప్పి, ఈయన ఫోటో కూడా వచ్చింది చూడండి, సభ్యత్వం వద్దు అన్నాడని చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేసి, ఆఖరికి కేసీఆర్తో కూడా కొట్లాడి కేసీఆర్ వినట్లేదు అని చెప్పి పార్టీ వదిలేసి బ్లాక్మెయిల్ చేసి బయటకు వచ్చింది. అయితే ఇది జరిగిన వాస్తవం కావాలంటే చూడండి కొండా ఫోటో కూడా పేపర్ లో పెద్ద సెన్సేషన్. మేడం గారు ఓకే వస్తున్నా, మీరు ఏదైతే వారు ఎంతసేపటికి వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళు అణిగిమణిగి ఆ కళాశాలలో మమ్మల్ని కూడా తీవ్రంగా వేధించి అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళని కూడా ఒక బానిసలుగా వెట్టి చాకరి చేయించి వాళ్ళు ఆలోచన విధానంతో ఆనాడు నిజాం నవాబు కాలంలో విముక్తులు కావడానికి ఒక చరిత్రాత్మకమైన ఆంధ్ర మహాసభ ఇన్ఫ్లుయెన్సీతో ద్వితీయ ఆంధ్ర మహాసభలో డిసిజన్ తీసుకొని ఒక మహత్తర కార్యక్రమం తీసుకుంటే ఈనాడు చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు ఈనాడు ఈ భూ కబ్జాదారుడు కొండా విశ్వేశ్వర రెడ్డి పొద్దున్న లేవగానే నీతులు మాట్లాడుతుంటాడు ఆయన రాజకీయాలలో. ఎలాంటి నీతులు లేదు, ఎలాంటి ప్రిన్సిపుల్ లేవు, బయటికి మాత్రం సోకాళ్ళు ప్రిన్సిపుల్ చెప్పుకుంటూ ఆయన తిరుగు ఊరేక్కుంటూ ఈ ఆంధ్ర విద్యాలయ కళాశాల యాజమాన్యాన్ని తొలగించి ఈ కబ్జాదారులను చరిమి కొట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని ప్రభుత్వ పరం తీసుకొని మరి ఆనాడు స్వార్థంతో నవీన్ మిట్టల్ గారు ఏదైతే ఒక దొగ పాలసీ ద్వారా మమ్మల్ని తొలగించి మళ్ళీ వేరే కళాశాలలో పనిచేయిస్తున్నారు, మాకు ఎలాంటి సర్వీస్ నిబంధనలు మేడం, మీరు అవమానాలు గురి అన్ని అర్హతలు ఉన్నాయి. డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ స్థాయి ఉన్న వ్యక్తి 70-30 పుస్తకాలు తెచ్చిన వాడు ఎవడూ లేడు తెలంగాణ. నాలాంటి వ్యక్తిని అవమానించు ఎన్నో గందరగోళాలు చేసి కుట్రలు కుతంత్రాలు చేసి నేను తెలంగాణ సమాజం అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి, వరదిల్లాలి, ఈ సమాజం వరదిల్లాలి, ఈ తెలంగాణ అమరవీరులు కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో జీవించే వారిని పట్టుకొని ఆయన స్వలాభాలకు ఒక కుటుంబ ఎస్టేట్ గా వాళ్ళ చిన్నాన్న రామచంద్ర రెడ్డి, వాళ్ళ అక్క పెన్షన్ రాకపోయినా 2022లో ప్రజాధనాన్ని లూటి చేసి 40 కోట్లలో కేసున్న నవీన్ మిట్టల్ గారు కోర్టుని పక్కదోవ పట్టించి దాదాపుగా 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాడు విరుద్ధం ప్రభుత్వానికి. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవి కాలేజ్ లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిగా ఆయనకి ఖచ్చితంగా ఈ ట్రస్ట్ ని కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఇకనైనా తక్షణమే తీసుకోవాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నేను వేసిన ప్రశ్నలకి దయచేసి సమాధానం చెప్పండి. జస్ట్ ఆర్డినరీ మెంబర్ గా ఉన్నటువంటి రంగారెడ్డి గారి పేరు ఏదైతే ఉందో ఒకటే సామాజిక వర్గం ఎస్టేట్ గా మార్చుకున్నారు. ఒక నిమిషం సార్, ఏదైతే రంగారెడ్డి గారు ఆర్డినరీ మెంబర్ గా ఉన్నారో ఆర్డినరీ మెంబర్ గా ఉన్నటువంటి రంగారెడ్డి గారిని ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఎట్లా చేసిర్రు? 124వ బర్త్ యానివర్సరీలో ఫౌండర్ ప్రెసిడెంట్ గా రంగారెడ్డి పేరు ఎట్లా పెట్టిండ్రు? అండ్ దీంట్లో మొత్తం కూడా ఎవరైతే ఒరిజినల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కకు తప్పించి మంచి హృదయంతో పెట్టినటువంటి ఆ ట్రస్ట్ ని మీరు మొత్తం మీ చుట్టాల పేర్లు అన్ని కూడా పక్కన రెడ్డిన ట్యాగులు, మీ మెంబర్స్, మీ అక్క, మీ చుట్టాలు, మీ తోక చుట్టాలు అందరినీ కూడా మెంబర్స్ గా ఎట్లా ఇందులో చేర్చిండ్రు? నిజమైన ఒరిజినల్ ట్రస్ట్ మెంబర్స్ ని బయటికి ఎట్లా పంపించారు? క్వశ్చన్ నెంబర్ 2. అండ్ అదే రకంగా ట్రస్ట్ పేరు మీద, ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరు మీద పెద్ద మైలారం విలేజ్ లో ఏ రకంగా ఈ సర్వే నెంబర్స్ 245, 235, 235, 247, 246లో 26.26 ఎకరాల 26 గుంటలు ఏ రకంగా ట్రస్ట్ పేరు మీద కొని మీరు సొంత లాభానికి మీరు దాన్ని అగ్రికల్చర్ చేసుకొని అది కూడా ట్రస్ట్ నిధుల్ని డైవర్ట్ చేసుకొని మీరు ఏ రకంగా ఆ డబ్బులు తీసుకొని మిస్యూజ్ చేసి 26 ఎకరాల 26 గుంటలు మొయినాబాద్ మీ సొంత ఊర్లో మీరు ఏ రకంగా కొన్నారు? అక్కడ కాలేజ్ పెట్టిండ్రా, కట్టిండ్రా? కొన్ని విద్యార్థులకు ఏవి కాలేజ్ లో హాస్టల్స్ కట్టమని చెప్పి ఎన్నో సార్లు అడిగినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? పాయింట్ నెంబర్ 3. అండ్ అదే రకంగా మీరు ఏవి కాలేజ్ ఆవరణలో ఫార్మా కాలేజ్ కళాశాల బిల్డింగ్ కట్టినని చెప్పి మీరు గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టుకొని
మీరు కాలేజ్ కట్టినా అని చెప్పి గవర్నమెంట్ నుండి ఫండింగ్ తీసుకొని డబ్బులు తీసుకొని ఈ రోజున ఇప్పటికిప్పుడు కెమెరా పట్టుకొని పోయి ఆ కాలేజ్కి పోతే ఎక్కడ కూడా ఫార్మా కాలేజ్ బిల్డింగ్ కనబడదు. అంటే బిల్డింగ్ కట్టక ముందే కట్టినా అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా, ఆ డబ్బులు మింగేసి ఏం చేసిర్రు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అని నేను నాలుగో ప్రశ్న మీకు అడుగుతా ఉన్నాను. అండ్ అదే రకంగా ఎట్లనైతే ఏవి కాలేజ్ ట్రస్ట్ని ఏవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని మీ చేతిలోకి పెట్టుకున్నారు, అదే రకంగా సిబిఐటిలో కూడా మీరు మెంబర్గా అవ్వాలని చెప్పి అక్కడ మెంబర్ అవ్వాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ని కూడా ఇబ్బంది పెట్టి మీరు దాన్ని నన్ను మెంబర్ చేయాల్సిందే అని చెప్పి లేకపోతే సిబిఐ ట్రస్ట్ డబ్బులన్నీ కూడా దారి మరలిస్తున్నాయని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన వాస్తవాలు కూడా ఈ పేపర్లలో వచ్చినాయి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా నేను చూపించినాను. అండ్ అలాగే ఏవి ట్రస్ట్లో మీరు సొంతంగా తీసుకున్నటువంటి ట్రస్ట్ పేరు మీద తీసుకున్నటువంటి కొన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని ధరని డాక్యుమెంట్స్ కూడా నా చేతిలో ఉన్నాయి. నేను అన్ని ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. అండ్ అలాగే ఇవన్నీ మాట్లాడుతున్నందుకు జలంధర్ రెడ్డి గారిని చిత్రహింసలు పెట్టి మానసికంగా ఈ పెద్ద ఆయన చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి ఆ చరిత్ర అంతా తెలుసుకోవడానికి బ్రీఫ్గా నేను చెప్తా ఉన్నాను. చరిత్ర గురించి మాట్లాడుతున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్తున్నటువంటి జలంధర్ రెడ్డి గారిని పట్టుకొని ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి మీరు చిత్ర హింసలు పెట్టి కేసు పెట్టి మూడేళ్లు జైల్లో చిప్పకూడు తినిపించారు. ఆయన ఆవేదన అంతా ఈ రోజున నా దృష్టికి వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈయనని ఈ రోజు నేను ప్రజెంట్ చేయబోతున్నా. ఏవి ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పూర్వ విద్యార్థులు ఉన్నారు అండ్ ప్రజెంట్ విద్యార్థులు చదువుకుంటున్నారో, మీరు కట్టేటువంటి ఫీజులన్నీ కూడా ఎవడి ముక్కలకు పోతున్నాయి, ఎందుకు దాన్ని ఇంకా ముందరకు తీసుకెళ్ళట్లేదు అనే విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీని మీరు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ అదే రకంగా నేను మళ్ళీ చెప్తున్నా, బీజేపీ పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కొండా గారు చాలా పార్టీలు మారిన్నారు, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. కాకపోతే అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎంపీ టికెట్ అంటే మీకు తెలిసి చేసానా తెలియక చేసానా తెలియదు, కానీ టికెట్ ఇచ్చినందుకు బాధపడుతున్నా. కాకపోతే ఇదే విషయాన్ని ఈయన చెప్పుకోవడానికి చాలా మీడియా ఛానల్స్ ని అప్రోచ్ అయినరు. కాకపోతే కొండా గురించి మరి చాలా మంది చెప్పడానికి ముందుకు వచ్చారా లేదా ఛానల్స్ ఎట్లాగో చూపించారు కాబట్టి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. జలంధర్ రెడ్డి గారు నా వీడియోలు చూసి, అమ్మ శ్రావ్య మీరు చేస్తారా అంటే, లేదంటే నేను అందరిది ఎవరిదైనా సరే ఇష్యూ ఉన్నప్పుడు తప్పుని తప్పుగా ఖచ్చితంగా ఎత్తి చూపిస్తా నా బాధ్యత అని చెప్పి నేను ఈ రోజున మార్నింగ్ న్యూస్ లో జలంధర్ రెడ్డి గారిని విత్ ప్రూఫ్స్ నిలబెట్టాను. అండ్ అదే రకంగా ఈ ప్రశ్నలన్నిటికీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి నేను నా ప్లాట్ఫామ్ నుంచి నేను అడుగుతూ, అండ్ అలాగే అనుగుణ రేవంత్ రెడ్డి గారు ఈ ఏవి కాలేజ్ ట్రస్ట్ లో చదువుకున్నటువంటి వ్యక్తి, బిఏ చదివినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఏవి కాలేజ్ విద్యార్థిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు ఆ కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఇక్కడైనా పుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైనా ఇది సీఎం దృష్టికి తీసుకుపోతున్నా, సీఎం ఇందులో చదివినందుకన్నా ఆ కాలేజ్ బాగుపడుతుందేమో అన్న ఆవేదనతోటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నా. మీ కాలేజ్ని తీర్చిదిద్ది ఆ నిధులన్నీ కూడా మళ్ళా కాలేజ్కే వచ్చేటట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేపించి ఆ నిధులు ఎక్కడెక్కడ డైవర్ట్ అయిందో ఎంక్వైరీ కమిషన్ వేపించి ఇక పోయి ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల్ని, చదవబోయేటువంటి పిల్లల్ని కూడా కాపాడుతూ పేద కుటుంబాలకు ఏవి కాలేజ్ లో చదువు అద్భుతంగా తీర్చిదిద్ది గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కాలేజ్ లో మీరు చదివినారు కాబట్టి ఇంత స్పెసిఫిక్ గా మీకు స్ట్రెస్ చేసి మరి చెప్తా ఉన్నాను సార్. అండ్ సార్ ఫైనల్ గా ఒక చెప్దండి, మనం ఫైనల్ గా చెప్పండి, మీరు ఏం చెప్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి ఒక సింగిల్ లైన్ చెప్పండి, ఎందుకంటే సమయం లేదు. అలాంటి ప్రజాధనాన్ని వెచ్చించి ఈనాడు విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న కళాశాలని అనేక రంగాల్లో పిల్లల్ని ఎదగకుండా చేసి తన స్వార్థపరమైన ఆలోచనతో తన కుటుంబ ఎస్టేట్ గా భావించి రాజకీయ ప్రలోభాలతో ఈనాటి వరకు ఇంత స్థితికి దిగదార్చిన మహోన్నతమైన ఆలోచనతో చరిత్రాత్మకమైన ముఖ్య పర్సన్స్ ప్రముఖులు వాళ్ళ ఆలోచనతో పెట్టిన కళాశాలని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇలాంటి కళాశాలలు ఎన్నో ఉన్నాయి తెలంగాణలో, 7-8 కళాశాలలు, దాదాపుగా 60 డిగ్రీ ఓరియంటల్ కళాశాలలు, వాటన్నిటినీ కాపాడమని మేము శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ గారి కూడా మేము మేనిఫెస్టో కమిటీలో పెట్టించాం. నేను 7-8 కళాశాలల సంఘానికి గౌరవ కార్యదర్శిగా పనిచేస్తున్నా, నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన మన్నీ మధ్య సురవరం ప్రతాప రెడ్డి గారి పుస్తక ఆవిష్కరణ రెండవ ముద్రణ ఆవిష్కరించిన మరి తెలంగాణ ఈనాడు డాక్టర్ చిన్నారెడ్డి గారు, ఆయన ప్రజాప్రతినిధిగా అందరికి తెలిసిన వాడే,
మరి తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తున్నాడు. 25 ఏప్రిల్ నాడు ఈవినింగ్ వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ చరిత్రాత్మకమైన కళాశాలను కాపాడాలి సార్, దీన్ని స్వాధీనం చేసుకోలే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని కాపాడాలి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క చెర నుండి విముక్తి కావాలి, రామచంద్రారెడ్డి చెరలో ఉన్న కళాశాలని విముక్తి చేయమని మరి వాళ్ళ అక్కగారి కరస్పాండెంట్ గా ఏలుతున్న పరిస్థితుల్లో ఈనాడు మనం చూస్తున్నాం. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాడు? ఇలాంటి చరిత్రాత్మకమైన ఆంధ్ర విద్యాలయ కళాశాలని కబ్జా పెట్టిన వాడు మరి ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతాడో మరి మీ ఈ సందర్భంగా ఈ ఓకే టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నా, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తాము. తప్పకుండా ఈ ఏవి కాలేజ్ లో జరిగినటువంటి మిస్యూజ్, ఏవైతే ఫండ్స్ మిస్యూజ్ ఉందో, అండ్ అలాగే ట్రస్ట్ పేరు మీద కొండా గారు కొన్నటువంటి భూములు కావచ్చు అండ్ తీసుకున్నటువంటి నిధులు కావచ్చు, అన్ని కక్కిచ్చే ప్రయత్నం అయితే త్వరలో చేద్దాము. డెఫినెట్ గా అనుమూల రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. కాలేజ్ డెఫినెట్ గా ఆయన కాలేజ్ కాబట్టి స్పందిస్తారని కోరుకుంటున్నా. దాదాపుగా 7 ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి మేడం, వాళ్ళు నిధులు తిరిగించేసి జనరేటర్ రాకముందుకే పైసలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళ అక్కగారు ఇప్పుడు గౌతమి గారు 3.5 లక్షలు ప్రజాధనాన్ని లూటి చేశారు. యూజీసీ మూడున్నర లక్షలు జనరేటర్ రాకముందుకే వాళ్ళు వస్తువులకు డబ్బులు ఇస్తారా? వాళ్ళది వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేస్తారండి ఆన్లైన్ లో, అది రాకముందుకే ఆన్లైన్ కొట్టేస్తారా? వస్తువు రావాలి కదా, ఆ వస్తువు లేవు. ఏదైతే ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజ్ కడుతున్నామని అక్కడ బంగ్లా లేకున్నా గానీ దానికి అటెండర్ నిధులు, కరెంటు బిల్లు, డిప్రెషన్ కూడా తీసుకున్నారు. అది కూడా తీసుకున్నారు. ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సిఏజీ వాళ్ళు కూడా తనిఖీలు చేసి, బాబు కేవలం ఇది 50 లక్షల కుంభకోణం కాదు, ఇది 2.11 కోట్ల కుంభకోణం అని తేల్చిపోయారు. దాని మీద కూడా నవీన్ మిట్టల్ గారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు అన్ఎయిడెడ్ కళాశాలగా మార్చి సెల్ఫ్ ఫైనాన్స్ గా గిఫ్ట్ ఇచ్చారు. సార్, ఎంత బాధ ఉందో నాకు అర్థమైతా ఉంది. అసలు మీరు చెప్పినట్టు చెప్తున్నారంటే అసలు మీరు ఎంత బాధపడుతున్నారు, ఆ కాలేజ్ ని కాపాడడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది. అండ్ మనం మరొక స్పెషల్ లైవ్ చేద్దాము డెఫినెట్ గా, ఇంకో 2-3 డేస్ లో మరొక స్పెషల్ లైవ్ చేద్దాము. అండ్ డెఫినెట్ గా ఈయన మీద మళ్ళా ఎవరైనా సరే ఈయన ఈ విషయాన్ని చెప్పినందుకు ఇబ్బంది పెడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, సో దయచేసి సార్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే రకంగా చూశారు కదండి, నేను కొండా విశ్వేశ్వర రెడ్డికి 4-5 ప్రశ్నలు వేసిన, ఆ ప్రశ్నలకు దయచేసి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ. అండ్ ఈరోజు గరం ఛాయ్ వార్తల్లో మన మార్నింగ్ న్యూస్ లో మనకి ఇద్దరు గెస్టులు రాబోతున్నారు. ఒకరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ హరికృష్ణ గారు, అండ్ అదే రకంగా ఎన్ఆర్ఐ డాక్టర్ ఇంద్ర సేనారెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్